మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విజయం కోసం టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ పాదయాత్రలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో కిషన్ రెడ్డి సమావేశం అవ్వడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కిషన్ రెడ్డి వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే జూబ్లీ హిల్స్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను బీజేపీలోకి చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తో సమావేశమై దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు కిషన్ రెడ్డి. అయితే సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, ఒక ఎంపీగా ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నాయకులను కలుస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే శ్రీశైలంను కలిసినట్లు చెప్పారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని శ్రీశైలం యాదవ్ ను కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో శ్రీశైలం యాదవ్ కుటుంబానికి మంచి పట్టుంది. ఒకవేళ నవీన్ యాదవ్ నామినేషన్ ను విత్డ్రా చేసుకుని బీజేపీకి మద్దతు ప్రకటిస్తే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్న చర్చ సాగుతోంది. బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ఇలాంటి మరిన్ని వ్యూహాలను సైలెంట్ గా రచిస్తున్నారు కిషన్ రెడ్డి.